హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు ఉమా ప్రభాకర్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మేము కేబుల్ బ్రిడ్జి దుర్గం చెరువు చూడడానికి వెళ్తున్నాము. మా లంచ్ అయితే అయిపోయింది, లంచ్ అయ్యాక బయలుదేరాము. సో వెళ్తూ వెళ్తూ మధ్యలో ఏమైనా చూడాల్సినవి ఉంటే చూస్తూ వెళ్దాము దుర్గం చెరువు వరకు. ఇదైతే యూసఫ్గూడ మెట్రో స్టేషన్, అటువైపుగా ఉన్న చూడండి అది కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం. ఈ స్టేడియం చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వచ్చాక జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్కి వచ్చాము మనం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి ఉంటుంది. మనం వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది గుడి. ఇంకా కొంచెం ముందుకు వచ్చాక అదిగో అక్కడ చూడండి TV5 న్యూస్ ఉంటుంది కదా, TV5 న్యూస్ దానికి సంబంధించిన ఆఫీస్. ఇంకా కొంచెం ముందుకు వచ్చాక ఇదిగో మనకు రైట్ సైడ్లో ఉంది చూడండి, అది మెగాస్టార్ చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్. ఇక్కడ సిగ్నల్ కూడా పడింది, అదిగో అక్కడ కనిపిస్తుంది కదండి, అదే ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంక్ ఉంటాయి కదా చిరంజీవి గారివి, బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, ఇంకా చిరంజీవి గారి ట్రస్ట్ అది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది ఎల్వి ప్రసాద్ గారి స్టాచ్యూ. సిగ్నల్ దగ్గర గ్రీన్ సిగ్నల్ పడింది, మేము మూవ్ అవుతున్నాం. చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో, ఏరియాలో అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఇదిగో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా అల్లు ఎంటర్టైన్మెంట్స్, గీత ఆర్ట్స్కి సంబంధించిన ఆఫీస్ ఇది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అల్లు అరవింద్ గారు వాళ్ళకి సంబంధించిన గీత ఆర్ట్స్ ఆఫీస్ అది. టైం అయితే 3 or 4 అవుతుందేమో కానీ చూడండి మంచు ఎలా ఉందో, చలికాలం కదా. ఇంకా ఈ లెఫ్ట్లో చూడండి పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి, వాటి ముందు ఉన్నది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. మనమైతే కేబుల్ బ్రిడ్జ్ దగ్గరగా వచ్చేసాము, అదిగో అక్కడ దూరంగా కనిపిస్తుంది ఇన్ఆర్బిట్ మాల్. చూడండి అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇగో ఇవి కేబుల్స్, మొత్తం 13 కేబుల్స్ ఉంటాయంట, ఇటువైపు ఒక 13, అటువైపు ఒక 13. ఆ కింద కనిపించేది దుర్గం చెరువు. ఒకసారి కేబుల్ బ్రిడ్జ్ నుంచి వ్యూ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నా. ఇంకా ఈ రోడ్లో వెహికల్స్ వెళ్ళడమే కాకుండా ఒక పక్కన కూడా ఫుట్పాత్ ఉంది మనం నడిచి వెళ్ళడానికి. ఇదైతే ఫుట్పాత్, నడిచి చూసుకుంటూ వెళ్ళొచ్చు. మేమైతే ఆగి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. మనుషుకు మంకీ క్యాప్ వద్దట, చల్లటి గాలి వస్తుందని వేసాక వద్దని తీసేశాడు. అదే వేలో ఇంకొంచెం ముందుకు వచ్చాము, ఇది ఇక్కడ ITC కోహినీర్ వరకు ఉన్నట్టుంది కేబుల్ బ్రిడ్జ్. ఇంకా యూటర్న్ తీసుకున్నాము, యూటర్న్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వస్తున్నాము. కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచే కొంచెం ముందుకెళ్ళి కిందికి దిగి వెళ్తే అక్కడ మనకు దుర్గం చెరువు బోటింగ్ ఉంటుంది. ఈ ఏరియాలో అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్సే ఉన్నాయి, ఎక్కువగా ఐటీ ఆఫీస్లే ఉంటాయి. సో మేము బ్యాక్ వస్తున్నాము. చూడండి అక్కడ మనిషి తల లాంటి స్టాచ్యూస్ ఉన్నాయి, చాలామంది సెల్ఫీలు తీసుకుంటున్నారు. మేమైతే కిందికి వచ్చాము, చూడండి ఎన్ని బైక్స్ పార్క్ చేస్తున్నాయో, చాలామంది విజిటర్స్ వచ్చినట్టున్నారు. వీకెండ్లో అయితే మాత్రం బాగానే వస్తారు విజిటర్స్, వీక్డేస్లో కొంచెం తక్కువ ఉంటుంది. కానీ మనకైతే ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ బోర్డు ఉంది, ఫోటోషూట్కి, షూటింగ్కి, వాకర్ పాస్కి ఎంత అమౌంట్ పే చేయాలనేది. ఇంకా చూడండి అక్కడ కనిపిస్తుంది కేబుల్ బ్రిడ్జ్, అంటే ఈ దుర్గం చెరువు ఫ్రంట్ నుంచి చూస్తే కనిపిస్తుంది అలా. మేమైతే లోనకు వచ్చాము, లోన్ అయితే ఇదిగో ఇలా ఉంటుంది వ్యూ. అక్కడ చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో వాళ్ళందరూ బోటింగ్ కోసం. బోటింగ్ కోసం ఇక్కడ లోపల వేరే టికెట్ తీసుకోవాలి మనం, అదిగో ఒక బోట్ అయితే వెళ్తుంది. ఇక్కడ మనకు నార్మల్ బోట్ ఉంటుంది, పెడల్ బోట్ ఉంటుంది, స్పీడ్ బోట్ ఉంటుంది. అదిగో ఎల్లో కలర్లో కనిపిస్తుంది కానీ అదేమో స్పీడ్ బోటు, కొంచెం స్పీడ్ ఉంటుంది అది వెళ్ళడం రావడం కూడా. నార్మల్ బోట్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది అన్నమాట, ఒక రౌండ్ అటు వెళ్ళి మళ్ళీ ఇటు తీసుకొని వచ్చి దింపుతారు. ఇప్పుడు మా లైన్ వచ్చే వరకు మేము వెయిట్ చేయాలి. అదిగో అక్కడ ఇస్తారు బోటింగ్ కోసం టికెట్లు, అక్కడ క్యూ కట్టి అక్కడ టికెట్లు తీసుకొని ఇదిగో మళ్ళీ లోనకు వచ్చాక
ఇక్కడ కూడా ఇంత క్యూ ఉంది చూడండి. వీకెండ్ లో ఇట్లనే ఉంటది. ఇదిగో ఇంత పొడవున్న క్యూలో నన్ను నిల్చోబెట్టి అదిగో అంశు అంశు వాళ్ళ డాడీ చక్కగా ఎంజాయ్ చేస్తారు అటు ఇటు తిరగకుండా. నాకేమో నిల్చో నిల్చో ఒకటే కాళ్ళు నొస్తున్నాయి. అయినా మా లైన్ ఇంకా రావడం లేదు. కింద నుంచి అయితే బ్రిడ్జ్ ఎలా ఉందో చూడండి, మొత్తం రెండే పిల్లర్స్ ఉన్నట్టున్నాయి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. వాటర్ సౌండ్ అయితే చాలా బాగా వస్తుంది. అదిగో అక్కడ చూడండి మనకి ఇనార్బిట్ మాల్ కనిపిస్తుంది. ఒకసారి జూమ్ చేస్తాను. మా లైన్ వచ్చేసరికి అయితే చీకటి పడింది. ఇగో బోట్ వచ్చింది, వాళ్ళు దిగుతున్నారు, నెక్స్ట్ మేము ఎక్కుతామన్నమాట. ఇంకా చూడండి మంచి కలర్ఫుల్ లైట్స్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ పెద్ద బోట్లు రెండు ఉన్నాయి, ఒక దాంట్లోనేమో మ్యూజిక్ ఉంది, ఇంకో దాంట్లోనేమో లేదు. నేనైతే ఆ మ్యూజిక్ ఉన్న బోట్ వస్తే బాగుండు మా షిఫ్ట్ వచ్చేసరికి అని అనుకున్నా, అలాగే మాకు మ్యూజిక్ ఉన్న బోటే వచ్చింది. సో మేము వెళ్తున్నాము. బోట్లోకి ఎంటర్ అయ్యే ముందే ఒకసారి టికెట్ చెక్ చేస్తారు. ఇంకా టికెట్ చెక్ చేశాక బోట్లోకి వెళ్ళాక బోట్ ఫిల్ అయ్యాకే మొత్తం అప్పుడు మూవ్ చేస్తారు. సో చూడండి చైర్స్ వేసి ఉన్నాయి. మేమైతే ఒక కార్నర్కి కూర్చున్నాము, అటైతే చుట్టూ వ్యూ ఉంటుంది, మిడిల్లో కూర్చుంటే ఎదురుగా మాత్రమే వ్యూ ఉంటుంది, అందుకే కార్నర్కి వచ్చి కూర్చున్నాము. బోట్లోంచి చూడండి కేబుల్ బ్రిడ్జ్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, నైట్ అయింది కదా ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అందరూ వచ్చి కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. ఎంతసేపటి నుంచి ఉందో క్యూ, మరి ఎంతసేపు నిల్చొని నిల్చొని పాప అందరి కాళ్ళు వస్తున్నాయి కావచ్చు, అందుకే వచ్చి ఎవరి సీట్లో వాళ్ళు ముందు సెటిల్ అవుతున్నారు. బోటు స్టార్ట్ అయ్యాక అయితే ఆ కేబుల్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళి ఆ దుర్గం చివరు ఆ చివరి నుంచి ఒక రౌండ్ తిప్పుకొని తీసుకొని వస్తారు. నీళ్లు చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో, అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి పైన కేబుల్ బ్రిడ్జ్ లైట్స్, నీళ్లు కూడా కలర్ కలర్లో కనిపిస్తున్నాయి. ఇలా చూస్తుంటే అయితే నాకు ఫారిన్ కంట్రీస్ గుర్తుకొస్తున్నాయి. ఇంకా యాక్షన్ సినిమాలో నైట్ వ్యూ కూడా ఇలా ఉంటుంది, ఇలాగే చూపిస్తారు. అదిగో అక్కడైతే ఒక స్పీడ్ బోట్ వస్తుంది చూడండి, ఇంకొక మామూలు బోట్ కూడా ఉంది, అది కొంచెం చిన్నగా ఉంది. ఆ బోటు మేము ఎక్కింది అయితే కొంచెం పెద్దగా ఉంది, మళ్ళీ ఇందులో మ్యూజిక్ కూడా ఉంది. స్పీడ్ బోట్ వెళ్ళేప్పుడు చూడండి వేవ్స్ ఎలా వస్తున్నాయో. ఇంకా మా బోట్ కూడా స్టార్ట్ అయింది, స్టార్ట్ అవడంతోనే అందరు ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం కూడా స్టార్ట్ చేసేసారు. మాదైతే బోటింగ్ అయిపోయింది, ఇంకా మేము దిగేసాము. ఒకసారి ముందుకెళ్ళి అసలు ఈ దుర్గం చెరువు ఎట్లుంది అనేది కూడా చూద్దామని ముందుకెళ్తున్నాము. మా అంశుకి బోటింగ్ చేశాక హుషారు వచ్చింది, హుషారుగా ఉరుకుతాడు. ఇలా మనం ముందుకెళ్తే యోగా కార్నర్ ఉంది, ప్లే ఏరియా ఉంది, ఇమ్మర్షన్ ట్యాంక్ ఉంది, ఇదైతే వాకింగ్ ట్రాక్. వావ్, అక్కడ బోట్ వెళ్తాను చూడండి ఎంత బాగుందో చూడ్డానికి. మొత్తం డార్క్ ఉంది, బోట్ మాత్రం ఫుల్గా లైట్స్తో ఎంత వెలిగిపోతుందో. ఆపోజిట్లో ఇంకో బోట్ కూడా వస్తుంది, కొంచెం చిన్న బోటు. అవి రెండు క్రాస్ అయి వెళ్తున్నాయి చూడండి. అసలు లొకేషన్ అయితే మస్తు అనిపిస్తుంది నైట్ టైంలో. ఇది ఇదిగో ఇంకా ముందుకు వచ్చాక ఇక్కడైతే చూడండి ఆ బోటు కేబుల్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తుంది, అసలు చాలా కలర్ఫుల్గా ఉంది కదా. నేను ఆ బోటుని చూస్తుంటే ఇదిగో మా హీరో గారు ఎటెటో వెళ్ళిపోతాడు, ఆగట్లేదు, రన్నింగే రన్నింగు.
ఇంకా వాళ్ళ డాడీకి అప్ప చెప్పా. ఇంకా వాళ్ళ డాడీ ఏమో అంశువి ఫొటోస్ తీసుకుంటాడు. ఇక్కడైతే వాటర్ ఈ ఒడ్డుకి తగులుతుంటే ఎంత మంచి సౌండ్ వస్తుందో. ఈ వాకింగ్ ట్రాక్ కూడా ఒకవైపు ఈ దుర్గం చెరువు ఉంటే ఇంకోవైపు మొత్తం చెట్లు పెంచారు. ఇంకా కాగితపు పూల చెట్లు ఇవన్నీ మంచి కలర్ఫుల్గా ఉంది. ఇంకా నడుస్తూ వెళ్తుంటే చూడండి వ్యూ ఎలా ఉందో. కేబుల్ బ్రిడ్జ్ అయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇంకా అక్కడక్కడ బెంచెస్ లాంటివి కూడా కట్టారు కూర్చోవడానికి విజిటర్స్. ఇక్కడైతే వాటర్ స్కూల్ అని ఉంది. లోపలికి వస్తే అయితే ఇదిగో ఇవన్నీ ఉన్నాయి. మొత్తానికి బోటింగ్ అయితే నైట్ టైం చాలా బాగుంది. ఇంకా వ్యూ కూడా చాలా బాగుంది. కలర్ఫుల్గా మొత్తం లైట్స్తో షైన్ అవుతూ ఉన్నది. ఇంతకు ముందు కూడా మేము ఒకసారి డే టైంలో వచ్చాము. అప్పుడు కూడా బోటింగ్ చేసాము. కానీ డే టైం కంటే కూడా నైట్ టైం బోటింగే చాలా బాగుంది. ఇదివరకు మేము వచ్చినప్పుడు అయితే ఇదిగో ఇలా ఉంది డే టైంలో వ్యూ. మాకైతే చాలా నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్, లైక్, షేర్ కూడా చేయండి.